అడవుల కంటే ముందు సాగర తీరానికి పుష్ప రోషన్ సరసన మాళవిక నాయర్ మేఘనకు నజ్రియా పరామర్శ రెండు దశాబ్దాల మొహబ్బతై వచ్చే వేసవిలో పెళ్లిపీటల మీదకు రిచా అలీ ములాను క్రాస్ చేసిన బారాట్ సీక్వెల్ ఇలాంటి నేషనల్ ఇంటర్నేషనల్ ఫిల్మీ ట్వీట్స్ ను ఇప్పుడు చూద్దాం అల్లు అర్జున్ పుష్ప చిత్రం తాజా షెడ్యూల్ ఈస్ట్ గోదావరి జిల్లా మారేడుపల్లి అడవుల్లో నవంబర్ మూడున మొదలు కావాల్సి ఉంది అయితే ఇందులో కొంత మార్పు జరిగినట్టు తెలుస్తోంది నవంబర్ ఆరున వైజాగ్లో షెడ్యూల్ను మొదలుపెట్టి వారం రోజుల పాటు అక్కడ షూటింగ్ చేసి ఆ తర్వాత మారేడుమిల్లి ఫారెస్ట్కు షిఫ్ట్ అవుతారట ఇటీవలే దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర దర్శకత్వ పర్యవేక్షణలో మరో పెళ్లి సందడి చిత్రం రూపొందన ఉందని ప్రకటించారు ఈ చిత్రంలో రాఘవేంద్రుని పెళ్లి సందడిలో హీరోగా నటించిన శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు ఈ తాజా పెళ్లి సందడి చిత్రానికి గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రంలో మలయాళ భామ మాళవికా నాయర్ కథానాయికగా ఎంపికైందని సమాచారం మరి ఈసారి తెరకెక్కే పెళ్లి సందడి మాళవికకు ఎలాంటి పేరు సంపాదించి పెడుతుందో ఇటీవల ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో విడుదలైన కలర్ ఫోటో చిత్రం ద్వారా సందీప్ రాజ్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు గతంలో ఈ రోజుల్లో టాక్సీ చిత్రాలను నిర్మించిన ఎస్కేఎన్ కలర్ ఫోటో చూసి సందీప్ కు మరో మంచి అవకాశం అందిస్తున్నాడట గీతా ఆర్ట్స్ యువి క్రియేషన్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలకు ఎస్కేఎన్ కో ప్రొడ్యూసర్ గాను వ్యవహరించాడు దాంతో ఎస్కేఎన్ వంటి నిర్మాత నుండి సందీప్ రాజ్ కు అవకాశం రావడం బంపర్ ఆఫర్ అంటున్నారు సినీ జనం రెండు దశాబ్దాలుగా చిత్రసీమలో వివిధ విభాగాలలో పనిచేసిన వాసిలి శ్యాంప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా స్థిరపడ్డారు దాదాపు ఏడేళ్లు ఆ రంగంలో ఉన్న ఆయన ఇప్పుడు నిర్మాతగా మారారు విజయదశమి రోజున సప్తస్వర క్రియేషన్స్ సంస్థను ప్రారంభించారు యూత్ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను ఈ బ్యానర్ ద్వారా నిర్మిస్తామని ఆయన తెలిపారు అమితాబ్ షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించిన మొహబ్బత్తే చిత్రం ఇటీవల ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా అమితాబ్ తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేయగా ఇందులో ఓ ప్రధాన పాత్ర పోషించిన జుగల్ హన్స్ రాజ్ ఈ మూవీలోని చల్తే చల్తే పాటలోని ఇంటర్ ను తానే కంపోజ్ చేశానన్న విషయాన్ని రివీల్ చేశాడు అంతేకాదు ఇన్స్టాగ్రామ్ లో ఆ పాటలోని కొన్ని పదాలను పాడి నెటిజన్లను ఖుషి చేశాడు ఫక్రీ చిత్రంలో కలిసి నటించిన రిచా చెద్దా అలీ ఫాజల్ వచ్చే ఏడాది ఏప్రిల్ మాసంలో ఒకటి కాబోతున్నారు ఈ విషయాన్ని వారి స్పోక్స్ పర్సన్ తెలిపారు నాలుగేళ్లుగా డేటింగ్ చేస్తున్న వీరు ముంబై కోర్టులో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని వచ్చే ఏప్రిల్ నెల చివరి వారంలో వీరి వివాహం జరుగుతుందని ఆయన చెప్పారు మలయాళ స్టార్ హీరో సురేష్ గోపి రెండు వందల యాభైవ చిత్రం ఒట్టకొంబన్ మోషన్ పోస్టర్ విడుదలైంది పోలీస్ అధికారి పాత్రలతో పాపులారిటీని సంపాదించుకున్న సురేష్ గోపి తన తాజా చిత్రం మోషన్ పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాడు మ్యాథ్యూ థామస్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో సురేష్ గోపి యోధుడి పాత్రలో కనిపించబోతున్నాడు ఈ సందర్భంగా అతన్ని మలయాళ హీరోలు పలువురు అభినందించారు అతి త్వరలో సెట్స్ పైకి వెళ్లే ఒట్టకోంబన్ చిత్రం వచ్చే సంవత్సరం జనవరిలో జనముందుకొస్తుంది అలనాటి నటి రణబీర్ కపూర్ తల్లి నీతు సింగ్ అనిల్ కపూర్ సరసన తొలిసారి నటించబోతోంది వరుణ్ ధావన్ కియారా ఆధ్వాని జంటగా నటిస్తున్న జగ్ జగ్ జియో చిత్రంలో ఈ సీనియర్ పేర్ అలరించబోతోన్నారు అనిల్ కపూర్ చిత్రసీమలోకి అడుగుపెట్టేసరికే నీతు సింగ్ నటనకు స్వస్తి పలికారు అయితే భర్త రిషి కపూర్ తో మాత్రం సరదాగా కొన్ని చిత్రాల్లో నటించారు ఇప్పుడు దర్శకుడు రాజ్ మెహతా కోరిక మేరకు ఆమె ఈ చిత్రంలో అనిల్ సర్సన్ నటించడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది అమితాబ్ బచ్చన్ ఆఫ్ గుజరాత్ గా పేరు తెచ్చుకున్న నటుడు నరేష్ కనోడియా మంగళవారం కరోనాతో కన్నుమూశారు బాధాకరమైన విషయం ఏమిటంటే నరేష్ కనోడియా సోదరుడు సంగీత దర్శకుడు గాయకుడు మహేష్ కనోడియా కూడా రెండు రోజుల క్రితమే కరోనాతో మృతి చెందారు గుజరాతీ చిత్రసీమకు విశేష సేవలు అందించిన ఈ ఇద్దరు సోదరుల మృతికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు గుండెపొడుతో కనుమూసిన కన్నడ హీరో చిరంజీవి సర్జా భార్య నటి మేఘన ఇటీవల ఓ మొగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే మేఘనా సర్జాను సహనటి నజ్రియా నజీం ఆమె భర్త నటుడు ఫహద్ ఫాజిల్ హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించారు నటి మేఘనా నజ్రిమా ఆ మధ్య మలయాళ చిత్రం మ్యాడ్ డాడీలో కలిసి నటించారు అప్పటి నుండి వారి మధ్య స్నేహబంధం నెలకొంది ప్రస్తుతం ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతూ ఆస్ట్రేలియా టూర్ కోసం ఇండియా టీం కి ఎంపికైన వరుణ్ చక్రవర్తి బేసికల్ గా ఆర్కిటెక్చర్ ఆరేళ్ల క్రితమే విష్ణు విశాల్ సినిమా జీవాలో వరుణ్ చక్రవర్తి గెస్ట్ అపియరెన్స్ ఇచ్చాడు క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలోని వరుణ్ చక్రవర్తి స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి డాన్సర్ గా కెరీర్ ఆరంభించి డ్యాన్స్ మాస్టర్ గా హీరోగా డైరెక్టర్ గా ఒక్కో మెట్టు ఎక్కుతూ సక్సెస్ రూట్ లో సాగిపోతున్నాడు రాఘవేంద్ర లారెన్స్ అక్టోబర్ ఇరవై తొమ్మిదిన లారెన్స్ నలభై ఐదేళ్లు పూర్తి చేసుకుంటున్నాడు కాంచన సిరీస్ తో జనాన్ని భయపెడుతూనే నవ్వులు పోయించిన క్రెడిట్ దక్కించుకున్నాడు లారెన్స్ ఈ చిత్రాలలో లారెన్స్ నటన దర్శకత్వం జనాన్ని అలరించింది కాంచన చిత్రం ప్రస్తుతం హిందీలో లక్ష్మీ బాంబ్ గా లారెన్స్ దర్శకత్వంలోనే రూపొందింది కాంచనలో శరత్ కుమార్ పోషించిన పాత్రను అక్షయ్ కుమార్ ధరించారు నవంబర్ తొమ్మిదిన ఈ చిత్రం విడుదల కానుంది హిందీలోనూ లారెన్స్ డైరెక్టర్ గా సక్సెస్ సాధిస్తాడేమో చూద్దాం మెగాస్టార్ చిరంజీవి పెద్ద తమ్మునిగా పరిచయమై రాక్షసుడితో నటుడిగా అడుగుపెట్టిన నాగబాబు రుద్రవేణతో నిర్మాతగానూ మారారు తమ తల్లి పేరు మీద అంజనా ప్రొడక్షన్స్ సంస్థను నెలకొల్పి నాగబాబు పలు చిత్రాలను నిర్మించారు ప్రస్తుతం సినిమాల్లోనూ టీవీ సీరియల్స్లోనూ తనకు తగ్గ పాత్రలు పోషిస్తూ సాగుతున్నారు టీవీ ప్రోగ్రామ్స్ లోనూ నాగబాబు కనిపిస్తూ అలరిస్తూ ఉంటారు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన నాగబాబు యాభై తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంటున్నారు ఆయన మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం రఫ్ అండ్ టఫ్ గా వర్కౌట్స్ చేస్తూ సోషల్ మీడియాలో తమ ఎక్సర్సైజ్ పోస్టులతో సందడి చేస్తుంటారు అందాల భామలు ఇప్పుడు అందాల భామ కృతి సెనన్ కూడా ఈ కోవలోకి చేరింది రే అనక పగలనక వర్కౌట్స్ చేస్తూ నాజూకు షోకులు సొంతం చేసుకోవాలని తప్పిస్తోంది అంతటితో ఆగకుండా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఆ వర్కౌట్ పిక్స్ పోస్ట్ చేస్తోంది దాంతో కుర్రకారు కిర్రెక్కిపోతున్నారు అసలు విషయానికొస్తే మిమి అనే సినిమాలో సరోగేట్ మామ్గా నటించింది కృతి అందుకు తగ్గట్టుగా బాగా బరువు పెరిగింది ఇప్పుడు ఆ బరువును తగ్గించుకోవడానికే దరువులు వేస్తోంది యూరి ద సర్జికల్ స్ట్రైక్ సినిమాతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా నిలిచాడు విక్కీ కౌశల్ అలా తెలియని వారికి లవ్ స్టోరీస్ వెబ్ సిరీస్లో కియరా అడ్వానీ భర్తగా నటించిన విక్కీ అంటే ఇట్టే తెలిసిపోతాడు నటునిగా ఒక్కో మెట్టు ఎదుగుతున్న విక్కీ అనే సూపర్ హీరో మూవీలో నటించబోతున్నాడట ఈ చిత్రాన్ని యూరి ద సర్జికల్ స్ట్రైక్స్ కు దర్శకత్వం వహించిన ఆదిత్యధర్ రూపొందించనున్నాడు ఇందులోని గ్రాఫిక్ వర్క్స్ మార్వెల్ మూవీస్ ను తలదన్నేలా ఉంటుందని ఆదిత్యధర్ అంటున్నాడు మరి అశ్వత్థామతో విక్కీ కౌశల్ ఏ తీరున అలరిస్తాడో చూడాలి ఇదిలా ఉంటే విక్కీ తండ్రి ప్రముఖ స్టంట్ కోరియోగ్రాఫర్ శ్యామ్ కౌశల్ నాగార్జున తాజా చిత్రం వైల్డ్ డాగ్ కు థ్రిల్స్ అందిస్తున్నాడు తమిళ స్టార్ హీరో ధనుష్ అన్నయ్య ప్రముఖ దర్శకుడు శెల్వరాఘవన్ తమ్ముడు హీరోగా శెల్వరాఘవన్ కొన్ని చిత్రాలు తెరకెక్కించాడు మరోమారు ఈ అన్నదమ్ముల కలయికలో ఓ చిత్రం రూపొందనుందని ఆ మధ్య వినిపించింది అయితే ప్రస్తుతానికి ఆ చిత్రాన్ని పట్టాలెక్కించడం లేదని తెలుస్తోంది ఓ హీరో కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ హీరోగా సెల్వ రాఘవన్ ఓ చిత్రం రూపొందించడానికి అంగీకరించినట్టు సమాచారం అందువల్లే తమ్ముడు ధనుష్తో తీయాలనుకున్న చిత్రాన్ని పక్కన పెట్టాడని తెలుస్తోంది నటి మాల్వీ మల్హోత్రాపై నిర్మాత యోగేష్ మహిపాల్ సింగ్ దాడి చేయడాన్ని కంగనా రణౌ తీవ్రంగా ఖండించింది పెళ్లికి ఆమె నిరాకరించడంతో మహిపాల్ ఆమెపై నడి రోడ్డుపై దాడి చేశాడు ఓ గ్రామం నుండి సినిమాల్లో నటించడానికి ముంబై వచ్చిన మహిళలు ఇలాంటి దాడులకు గురి కావడం బాధగా ఉందంటూ పనిలో పనిగా నెపోటిజం పైన మండిపడింది కంగనా జాతీయ మహిళా కమిషన్ మాల్వీకి న్యాయం చేయాలని కోరింది సాయి కిరణ్ కోనేరు వికాసిని జ్యోతి సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా అతడెవడు వెంకటరెడ్డి నంది దర్శకత్వంలో తోట సుబ్బారావు నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం బుధవారం జరిగింది ఈ చిత్రానికి డ్రమ్స్ రాము సంగీతం అందిస్తున్నాడు ఓటీటీల్లోనూ కలెక్షన్ల యుద్ధం మొదలైపోయింది నిన్నటి వరకు థియేట్రికల్ వసూళ్ల గురించి చెప్పిన ట్రెండ్ పండిట్స్ ఇప్పుడు ఓటీటీల్లో వ్యూవర్షిప్స్ గురించి మాట్లాడుతున్నారు తాజాగా అమెజాన్ లో స్ట్రీమింగ్ అయిన సెటైరికల్ కామెడీ మూవీ బారాత్ టూ ములాన్ను మించిన ఆదరణ పొందిందని తెలుస్తోంది అక్టోబర్ ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు లో బరాట్ సీక్వెల్ ను ఒకటి పాయింట్ ఆరు మిలియన్ల మంది చూడగా దానికి ముందొచ్చిన ములాన్ను ఒకటి పాయింట్ ఒకటి రెండు మిలియన్ల మంది వీకెండ్లో వీక్షించారట సో మరి బరాట్ టూ రికార్డును మరే ఓటీటీ రిలీజ్ క్రాస్ చేస్తుందో చూడాలి హాలీవుడ్ స్టార్ హీరోయిన్ జెన్నిఫర్ లోపేజ్ నటుడు ఆర్మీ హామర్ ఓ యాక్షన్ కామెడీ మూవీలో నటించబోతున్నారు షార్ట్ గన్ వెడ్డింగ్ అనే ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లబోతోంది పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్న వధూవరులు వారి కుటుంబ సభ్యులను ఒక్కచోట చేర్చిన తర్వాత ఊహించని పరిణామాల కారణంగా ఏం జరిగిందనేది ఈ చిత్రకథ విశేషమేమంటే ఇప్పటికే జెనిఫర్ వివాహ నేపథ్యంలోనే మీ అనే చిత్రంలో నటిస్తోంది ఇది వచ్చే ఏడాది ఫిబ్రవరి పన్నెండున విడుదల కాబోతోంది